ఏలూరు జిల్లా పోలవరం పోలవరం మండలం ఎల్ఎన్డీపేట సచివాలయం పరిధిలో గురువారం 176వ రోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గ్రామంలో గడప గడపకి తిరుగుతూ జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గురించి ప్రజలకు వివరించారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. గ్రామంలో ఉన్న పలు సమస్యలు తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, మండల కన్వీనర్ బుగ్గా మురళీకృష్ణ, వైస్ ఎంపీపీ మీడియం సింగరాజు, సీఐకే విజయబాబు, ఎస్ఐ పవన్ కుమార్, ఎంపీడీఓ జి శ్రీను, ఎంపీటీసీలు, అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. బుక్ మీదేనా? ఇద్దరు పాస్పోర్ట్. ఎవరిది బుక్? జయలక్ష్మి బొమ్మ. బెల్ట్ ఇంత ముందు ఉండే ఇలా గతంలో ఇంత ముందు ఉండేయా? ఇచ్చేవారు ఎందుకో మరి ఎందుకు?